హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్ అందరూ ఉన్నారు, చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో గైస్, ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, సో గైస్ మరి మన ఫ్రీ ఫైర్లో చాలా అంటే చాలా వెపన్ స్కిన్స్ అయితే ఉన్నాయి, బట్ వాటిలో మాత్రం చాలా అంటే చాలా లెజెండరీ అండ్ రేర్ గన్ స్కిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మరి ఆ గన్ స్కిన్స్ ఏంటో, వెపన్ స్కిన్స్ ఏంటో మరి మీకు తెలుసా? తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఇప్పుడే కామెంట్ చేయండి. ఈ రోజు నేను ఈ వీడియోలో ఏంటంటే టాప్ 5 మోస్ట్ రేరెస్ట్ వెపన్ స్కిన్స్ ఆఫ్ గరేనా ఫ్రీ ఫైర్ అయితే చెప్పబోతున్నాను అనమాట. సో నాకు తెలిసిన వరకు ఇప్పటికే చాలా మంది అయితే కామెంట్ చేస్తుంటారు. ఆ కామెంట్స్ ఏంటంటే మ్యాక్సిమం ట్రాపికల్ ప్యారెట్ అయితే ఖచ్చితంగా ఒక్క కామెంట్ అయినా వచ్చింటుంది. సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ట్రాపికల్ ప్యారెట్ మరి మీరు లెజెండరీ అండ్ రేర్ గన్ స్కిన్ అనుకుంటున్నారా లేదా అనేసి. సో నేనైతే ఈ వీడియోలో చెప్తాను లెజెండరీ అండ్ రేర్ గన్ స్కిన్స్ ఏంటనేది. మీరు అనుకున్నట్టు ట్రాపికల్ ఎమౌండబుల్స్ అయితే లెజెండరీయే, బట్ రేర్ గన్ స్కిన్ అయితే కాదనమాట. సో అంతకు మించి రేర్ గన్ స్కిన్స్ అయితే ఉన్నాయి ఫ్రీ ఫైర్ లో. సో ఆ వాటన్నిటి గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తీసేయండి. ఇంక ఎలాంటి డిలే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ కి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కి యాక్టివేట్ చేసేయండి. సో గైస్ మరి మన లిస్ట్ లో నెంబర్ 5 వెపన్ స్కిన్ నేమ్ చూసుకుంటే యూనికార్న్ ఏకే అనమాట. ఇది వచ్చేసి మనకి ఇంక్యుబేటర్ వెపన్ స్కిన్ అనమాట. బట్ ఇది ఒక్కటి మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకోయే 5 స్కిన్స్ లో ఇంక్యుబేటర్ స్కిన్, రిమైనింగ్ స్కిన్స్ అన్ని ఇంక్యుబేటర్ స్కిన్స్ అయితే కాదనమాట. సో వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు అవి ఎలా వచ్చాయని చెప్తాను. సో ఇది ఎలా వచ్చింది అనుకంటే, మనకి రెండు సార్లు అయితే రిటర్న్ అయితే వచ్చింది అనమాట. అంటే ఫస్ట్ టైం ఒకసారి వచ్చింది, సెకండ్ టైం అయితే ఇంకోసారి రిటర్న్ అయితే వచ్చింది అనమాట. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ మంది అయితే స్పిన్ చేశారనమాట, ఎందుకంటే అది ఫస్ట్ వచ్చిన ఇంక్యుబేటర్ అనమాట. సో వెపన్ ఇంక్యుబేటర్ నేను చెప్పేది ఫస్ట్ వచ్చిన వెపన్ ఇంక్యుబేటర్ ఏకే అని నేను అనుకుంటున్నా. సో ఒకవేళ ఏకే కాకపోతే స్కార్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే ఇప్పటికీ కన్ఫ్యూజింగ్ ఉంది, ఏకే ముందు వచ్చిందా స్కార్ ముందు వచ్చిందని నాకైతే ఇప్పటికీ కన్ఫ్యూజనే. బట్ నాకైతే ఒక చిన్న క్లారిటీ ఎక్కడో ఫస్ట్ ఏకే స్కిన్ వచ్చింది అనేసి ఇంక్యుబేటర్ లో. సో ఏదేమైనా సరే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకే అయితే తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు చాలా తక్కువ మంది ప్లేయర్స్ అయితే తీసారనమాట ఏకే స్కిన్ ని. ఆ తర్వాత దీన్ని మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొచ్చాడు అనమాట. ఎప్పుడంటే మనకి డ్రాక్ ఏకే వస్తుంది కదా, సో ఆ టైంలో మనకైతే లెగసీ ఇంక్యుబేటర్ కింద ఈ ఏకే అయితే రిటర్న్ అయితే తీసుకొచ్చాడు అనమాట. అయినా సరే అప్పుడు కూడా చాలా అంటే చాలా తక్కువ మంది అయితే తీసారు యూనికార్న్ ఏకేని. సో మరి మీలో ఎవరైనా యూనికార్న్ ఏకేని తీసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసిన వరకు చాలా అంటే చాలా తక్కువ మంది అయితే తీసుంటారు. ఇది చాలా అంటే చాలా లెజెండరీ అనమాట. లెజెండరీ బట్ దీని ఎబిలిటీస్ వచ్చేసి అంత లెజెండరీ అయితే కాదనమాట, ఎందుకంటే దీనికి డబల్ డ్యామేజ్ అయితే ఉంటుంది. సో డబల్ డ్యామేజ్ వచ్చేసి అంత కాస్ట్ అయితే ఏముండదు అనమాట. దీనికైనా డ్రాగన్ ఏక్ అయితే బాగుంటుంది, ఎందుకంటే డబల్ డ్యామేజ్ సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంటుంది కాబట్టి. సో మాక్సిమం చాలా మంది అయితే తీయడానికి అయితే ఇష్టపడలేదనమాట ఈ ఏకేని. సో అప్పుడు అలా చాలా మంది తీయకుండా వదిలేయడం వల్ల ఇప్పుడు ఇది ఇలా రేర్ అయిపోయింది అనమాట. సో మరి మీరు ఎవరి దగ్గర ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి. అండ్ గైస్ మరి మన లిస్ట్ లో నెంబర్ 4 గన్ నేమ్ వచ్చేసి ఫామస్ అనమాట. ఇది వచ్చేసి చాలా తక్కువ మంది దగ్గర ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి అండ్ చాలా మందికి ఫ్రీగా కూడా వచ్చింది అనమాట. సో ఇది వచ్చి మనకి క్రాఫ్ట్ యువర్ ఓన్ వెపన్ అనేసి ఒక ఈవెంట్ అయితే తీసుకొచ్చాడు. ఆ ఈవెంట్ లో మనకి డైలీ ఒక ఫ్రీ స్పిన్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉండేది. ఆ ఫ్రీ స్పిన్ అయిపోయిన తర్వాత మనమైతే ఇంకా 50 డైమండ్స్ పెట్టి నెక్స్ట్ వచ్చి 225 డైమండ్స్ పెట్టి అయితే మనమైతే 5 డ్రాస్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే మనమైతే బొమ్మలు గీయాలన్నమాట అక్కడ. సో అక్కడ మనం బొమ్మలు గీస్తే మనకు లక్ ఉంటే ఏదో ఒక వెపన్ స్కిన్ అయితే తగులుతుంది అనమాట. సో ఒకవేళ మనకి ఎలాంటి లక్ లేకపోతే ఇప్పుడు మీకు అయితే ఏదైతే సుమన్ ఎయిర్ డ్రాప్ కనిపిస్తుందో అలాంటి ఎయిర్ డ్రాప్స్ అయితే వస్తాయన్నమాట. సో అలా అప్పట్లో చాలా మంది అయితే ఈవెంట్ అయితే తీయలేకపోయారు అనమాట. ఎవరైతే లక్ ఉందో వాళ్ళకైతే ఫ్రీ స్పిన్లకి అయితే వచ్చిందనమాట వెపన్ స్కిన్. అండ్ చాలా మంది అయితే తీయడానికి ఇగ్నోర్ కూడా చేశారనమాట, ఎందుకంటే ఫామస్ అంటే చాలా మంది అయితే యూజ్ చేయరు కదా. సో చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు, అందుకని చాలా మంది అయితే స్పిన్ చేయడానికి కూడా ఇగ్నోర్ అయితే చేశారు. అండ్ ఇది వచ్చి మనకి నియర్లీ 2 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చింది అనమాట, నియర్లీ కాదు కంప్లీట్లీ 2 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చింది అనమాట. సో ఇవచ్చేసి ఓవరాల్ 5 స్కిన్స్ అనమాట. అండ్ నాకు తెలిసిన వరకు మన సబ్స్క్రైబర్లో చాలా మంది దగ్గర ఉండే ఉంటాయి, అంటే చాలా మంది అంటే అందులో ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర ఉండే ఉంటాయి. అండ్ ఆ తర్వాత దీన్ని లెగసీ రిటర్న్ కింద మనకైతే ఒక లక్ రాయల్లో కూడా తీసుకొచ్చాడు అనమాట, స్పెషల్ లక్ రాయల్లో. సో అప్పుడు కూడా చాలా అంటే చాలా తక్కువ మంది అయితే స్పిన్ చేశారు. దీనికి వచ్చేసి మనకి ఒక స్పిన్ వచ్చేసి 40, ఆ తర్వాత వచ్చేసి 10+1 వచ్చేసి 400 డైమండ్స్ అయితే పెట్టాడు అనమాట. సో అప్పుడు కూడా చాలా అంటే చాలా తక్కువ మంది అయితే స్పిన్ చేశారు, ఎందుకంటే చెప్పాను కదా మీకు ఫేమస్ స్కిన్ని చాలా తక్కువ మంది అయితే యూజ్ చేయడానికి ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళు అయితే తీయడానికి అయితే ఇష్టపడరు అనమాట. సో అందుకోసం అనేసి ఫేమస్ స్కిన్ వచ్చేసి ఇప్పుడు ఎంత లెజెండరీ అయిపోయింది, అప్పుడు ఎవరు ఇష్టపడకపోవడం వల్ల ఇప్పుడు ఇది ఎంత లెజెండరీ అయిపోయింది అనమాట. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరి దగ్గర అయినా ఆ ఫేమస్ స్కిన్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మర్చిపోకండి, మీ అందరు కామెంట్స్ చదువుతాను అండ్ మీ అందరు కామెంట్స్ కి హార్ట్ సింబల్స్ అయితే ఇస్తాను, ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయండి. అండ్ గైస్ మరి మన లిస్ట్ లో నెంబర్ 3 మోస్ట్ రేరెస్ట్ వెపన్ స్కిన్ వచ్చేసి అదేంటంటే క్రాస్ బో స్కిన్ అనమాట. ఇప్పుడు చాలా మంది అంటారు ఇదేంటి బాల్లో ఉన్నా నీకు ఏమైనా దిబక్ ఖరాబ్ అయిందా, క్రాస్ బో ఏంటి, క్రాస్ బోకి స్కిన్ ఉండడం ఏంటి, రీసెంట్ గా ఒక స్కిన్ వచ్చింది అది రేర్ ఏంటి అంటారు. సో అదైతే కాదు, క్రాస్ బోకి ఒక ఓల్డెస్ట్ రేరెస్ట్ స్కిన్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి జస్ట్ ఓన్లీ ఓల్డ్ మెంబర్స్ కి మాత్రమే, ఓల్డ్ ప్లేయర్స్ కి మాత్రమే తెలుస్తుంది అనమాట. సో ఆ స్కిన్ వచ్చేసి మనకి డెవిల్ హంటర్ అనే ఒక ఈవెంట్ లో అయితే వచ్చింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈవెంట్ అయితే చూడడానికి ఎలా అయితే ఉంటుంది, మనకైతే 70% వరకు లక్ అయితే ఉంటుంది అనమాట. సో అంటే ఈ అకౌంట్ లో 70% వరకు లక్ అయితే వచ్చింది అనమాట. సో మనం అయితే 360 డైమండ్స్ పెట్టి మనం ప్రీ ఆర్డర్ అయితే చేసుకుంటే, అంటే మనకి ఎలైట్ పాస్ ప్రీ ఆర్డర్ అనుకోకండి ఇది. సో ఇది నార్మల్ గా మనం పర్చేస్ చేయడమే, దాన్ని ఇక్కడ వీడు ప్రీ ఆర్డర్ అయితే పెట్టాడు అనమాట. సో మనకైతే ఇక్కడ పర్మనెంట్ క్రాస్ బో స్కిన్ అయితే
వస్తుంది అనమాట. సో మనం అయితే పర్మనెంట్ క్లాస్ బుక్ స్కిన్ కావాలంటే మనం అయితే 360 డైమండ్స్ పెట్టి అయితే కొనుక్కోవాలి. సో మనం 360 డైమండ్స్ పెట్టి కొనుక్కుంటే మనకి క్రాస్ బుక్ స్కిన్ వస్తుంది, ప్లస్ మరి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ అకౌంట్ లో కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అన్న నా దగ్గర క్రాస్ బో స్కిన్ ఉంది అనేసి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు ఏ యూట్యూబర్ దగ్గర చూసారన్నది అయితే కామెంట్ చేయండి. సో నేనైతే మన తెలుగులో ధను అన్న దగ్గర చూసాను, అండ్ నెక్స్ట్ వచ్చి తేజబ్రో తెలుసు కదా, టీ ఫర్ అఫీషియల్ తేజబ్రో అకౌంట్ లో అయితే చూసాను అనమాట. సో మరి మీరు ఎవరెవరి అకౌంట్ లో క్రాస్ బో స్కిన్ చూసారన్నది కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో గైస్, మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే మీకు వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించే ఉంటుంది అని అయితే నేనైతే అనుకుంటున్నా. సో ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చితే సో ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి, అండ్ ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే రీసెంట్గా చాలా అంటే చాలా తక్కువ మందికి నోటిఫికేషన్స్ అయితే పోతున్నాయి, అండ్ ప్లీజ్ ప్రతి ఒక్కరైతే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీ అందరి ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మరిన్ని రాబోతున్నాయి మన ఛానల్లో. అండ్ గైస్, మరి మన లిస్ట్లో నెంబర్ 2 మోస్ట్ రేరెస్ట్ వెపన్ స్కిన్ వచ్చేసి M4A1 అనమాట. సో M4A1 అనేసరికి చాలా మందికి ఎర్త్ M4A1 గుర్తొస్తుంది, లేకపోతే ఇంక్యుబేటర్ M4A1 గుర్తొస్తుంది ఎవరైతే రీసెంట్గా ఆడుతున్నారో వాళ్ళకి. బట్ ఎవరైతే ఓల్డ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకైతే డెఫినెట్లీ వాటి గుర్తొచ్చేసి ఉంటుంది. అదేంటంటే గ్రిఫిన్ M4A1 స్కిన్ అనమాట. ఎస్ గైస్, మీరు ఎప్పుడైనా మన ఫ్రీఫైర్లో ఏదైనా వెపన్ స్కిన్ ఫ్రీగా ఇస్తే వదులుకుంటారా? అస్సలు వదులుకోరు కదా. బట్ ఈ M4 స్కిన్స్ కూడా మనకి ఫ్రీగానే వచ్చాయి, బట్ చాలా మంది అయితే మిస్ చేసుకున్నారనమాట. ఎందుకంటే అప్పట్లో చాలా మంది ప్లేయర్స్ తక్కువ ఉన్న ప్లేయర్స్ కూడా అన్ని టోకెన్స్ కలెక్ట్ చేసేంత ఓపిక లేదనమాట, అంటే వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడైతే చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, సో ఒక్కరు కాకపోతే ఒక్కరైనా చెప్తారు. మీరు అయితే చాలా మంది యూట్యూబర్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకున్నారు, బట్ అప్పట్లో చాలా తక్కువ మంది క్రియేటర్స్ ఉండేవారు, చాలా తక్కువ మంది యూట్యూబ్ని అయితే ఫాలో అయ్యారు అనమాట ఫ్రీఫైర్ని. సో అలా చాలా మందికి తెలియక, సో కొన్ని మిషన్స్ కంప్లీట్ చేస్తే మనకి M4A1 వస్తాయనేసి తెలియక, సో చాలా మంది అయితే టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకుని, సో ఏవైతే నేమ్ చేంజెడ్ కార్డు ఉందో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవల్యూషన్ స్టోన్ ఉంది కదా, సో ఎవల్యూషన్ స్టోన్స్, నెక్స్ట్ వచ్చి ఎయిర్ డ్రాప్లు ఉన్నాయి కదా, సో అన్లిమిటెడ్ బాన్ఫైర్లు స్కానర్లు ఉన్నాయి కదా, సో అవైతే కొనేసుకున్నారు అనమాట. చాలా మందికి తెలియదు అనమాట ఇప్పుడు ఇవి ఎంత రేర్ అయిపోతాయి అనేసి. సో అలా ఫింగర్ పని చేసిన వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తూ ఉంటే, అన్నా నేను అప్పుడు M4A1 కోసం ఆడాను బట్ అది ఎక్స్చేంజ్ చేసుకోలేదు, నేను అయితే మిస్ చేసుకున్న M4A1 అనేసి ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మరి అలాగే మన తెలుగులో మీరు ఎవరి దగ్గర ఈ M4A1 స్కిన్ చూసారో కామెంట్ చేయండి. సో నేనైతే అబ్సల్యూట్లీ మన తేజ బ్రో, టీఫర్ అఫీషియల్ బ్రో దగ్గర అయితే ఈ గన్ స్కిన్ అయితే చూసాను అనమాట, గ్రిఫిన్ M4A1 స్కిన్. అండ్ గైస్, మరి మన లిస్ట్లో నెంబర్ 1 మోస్ట్ రేరెస్ట్ వెపన్ స్కిన్ ఏంటి అంటే EMP అనమాట. EMP అనేసరికి చాలా మందికి ఇంక్యుబేటర్ EMP గుర్తొస్తుంది, లేదంటే మనకి ఒక EMP ఉంది కదా ఫ్లవర్ది, అది ఇప్పుడు అంత రేర్ కాదులేండి, ఎందుకంటే చాలా మందికి ఫ్రీగా ఇచ్చేసాడు మొన్న. సో మీరు అనుకున్నట్టు ఆ 2 EMP స్కిన్స్ అయితే కాదనమాట. సో ఏదైతే EMP ఉందో అది ఫస్ట్ వచ్చిన వెపన్ స్కిన్ అనమాట, EMPకే కాదు. సో ఫ్రీవేలో ఉన్న ప్రతి ఒక్క వెపన్కి ఫస్ట్ వచ్చిన వెపన్ స్కిన్ ఇదే అనమాట. ఇది వచ్చి మనకి 100 డైమండ్స్ టాప్అప్గా అయితే ఇచ్చాడనమాట. ఇది వచ్చి మనకి రెడ్ కలర్లో అయితే ఉంటుంది. EMP నేమ్ వచ్చేసి రుబీ EMP అనమాట. ఇది వచ్చి చాలా అంటే చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది, అండ్ ఫ్రీఫైర్ ఆడుతున్న వాళ్ళు నాకు తెలిసిన వరకు 1% ప్లేయర్స్ దగ్గర ఉండే ఛాన్స్ మాత్రమే ఉందన్నమాట. సో ఇంకా రిమైనింగ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉండే ఛాన్స్ అయితే లేదు. సో ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన వరకు ఇప్పటికే చాలా మంది దగ్గర లేకపోయినా సరే అన్న నా దగ్గర ఉందనేసి కామెంట్ చేస్తారు. నాకు తెలుసు మీరు దొంగలు, ఆర్ట్ సింబుల్ కోసం ఏదైనా కామెంట్ చేస్తారు. సో అలాంటి తప్పుడు కామెంట్లు ఏం చేయకండి, మీరైతే కరెక్ట్గా కామెంట్ చేయండి. అదేంటంటే ఫ్రీఫైర్లో మీకు ఇష్టమైన మోస్ట్ ఫేవరెట్ గన్ స్కిన్ ఏదైనా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన వరకు నేను ఎక్స్పెక్ట్ చేసేది ట్రాపికల్ ప్యారెట్ అనేది అనుకుంటున్నా. సో ఎక్కువ కామెంట్స్ వచ్చేది ట్రాపికల్ ప్యారెట్ అయితే అనుకుంటున్నా. చూద్దాం అనమాట ఈ వీడియోలో ఏ వెపన్ స్కిన్కి ఎక్కువ కామెంట్స్ వస్తాయి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో కాబట్టి ఈ వీడియోని ఇక్కడ చూసిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఫేవరెట్ గన్ స్కిన్ ఏది అనేది. సో ఇది గైస్ ఫైనల్లీ ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియో. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి.